రాష్ట్రమంతా జరుపుకున్న సందర్భంలో నిజంగా చాలా బాధాకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖ మహానగరంలో మన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్యంగా దశాబ్దాల కాలంగా రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్న తరుణంలో ఈరోజే దానికి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి ఆయన ఆరంభం చేయడం నిజంగా ఒక విధంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, అలాగే ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులుగా ఈరోజు ఈ దీక్షా ప్రాంగణంలోకి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతటి దౌర్భాగ్యం అంటే ఇదే చంద్రబాబు నాయుడు అంబేద్కర్ యొక్క ఆశయాలు లక్ష్యాలంటూ 125 జయంతి ఉత్సవాల్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరపాలని చెప్తూ రైల్వే జోన్ గురించి కనీసం అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మొన్ననే అఖిలపక్షంలో కూర్చున్నప్పటికీ కనీసం ప్రస్తావన కూడా చేయకోకుండా అసలు ప్రజలు ఎందుకు రైల్వే జోన్ కావాలనుకుంటున్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రైల్వే జోన్ అవసరమా లేదా అని కూడా కనీసం చర్చలకు కూడా పిలువుకోకుండా ఉన్నటువంటి తీరు, ఈయన ఈరోజు బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కానీ ఈయన తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా రాష్ట్రంలో కులాల పేరుతో మతాల పేరుతో ఒకరికొకరికి గొడవలు పెట్టి ఈరోజు రాష్ట్రమంతా అల్లకల్లోలం అవడానికి చంద్రబాబు నాయుడు కారణమవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, నిజంగా ఆ రోజు మీరు ఒకరోజు ప్రసంగిస్తూ ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని మీరు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మా దళిత గిరిజనులు ఉన్నామో మా దైవంగా మా అందరి ఆపద్బాంధవుగా మేము పూజిస్తున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మీరు కించపరిచినట్టు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అందుకనే అంటారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మరలా ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ 125 జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలని చెప్తూనే ఈరోజు ప్రజల్ని ముఖ్యంగా దళిత గిరిజనుల్ని కించపరిచే మీరు అసలు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తూట్లు పడిచే మీరు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మీరు ఎలా బిఆర్ అంబేద్కర్ గారిని పొగుడుతున్నారో ఖచ్చితంగా ప్రజలకి చెప్పాల్సిందే. అదే సందర్భంలో దళిత గిరిజనులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఇలా ఈరోజు నిజంగా ఒక మంచి రోజున ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో రాబోయే కాలంలోనైనా సరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి రైల్వే జోన్ని విశాఖ నగరానికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మా జిల్లా నాయకుడు చేసినటువంటి యామన నిరాహార దీక్ష ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, ప్రజలందరి యొక్క అండదండ వారికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక మహా ఉద్యమంగానైనా సరే సాధించుకొని తీరాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ధన్యవాదాలు.